అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పర్యటించారు. నిడిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవ సభలో పాల్గొన్నారు. పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం అన్ని రాజకీయ పార్టీలో ఉండేదేనని, భవిష్యత్తులో తమతో కలిసి వచ్చి పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చని కిష్టప్ప అన్నారు. పొత్తు లేనిదే టీడీపీ ఎప్పుడు గెలిచిన సందర్భం లేదని, వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదని శైలిలో సమాధానం ఇచ్చారు. అనేక రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఇది సమంజసంగా జరుగుతూ ఉంది రాజకీయ పార్టీలు. ఈరోజేమే సో భారతదేశ చరిత్రలో ఇదేం కొత్త ఏం కాదు. ఏం తెలుగుదేశం పార్టీ ఒకటే పొత్తు పెట్టుకుంటుంది, విడిపోతుంది అనేది ఏం కొత్త ఏం కాదు. చరిత్రలో ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో సందర్భాన్ని బట్టి కలుస్తూ ఉంటాము. అనేక సందర్భాల్లో ఏదైనా మనకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అది సమంజసంగా ఒకరికొకరు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఒక రకంగా ఉంటాయి, మన పార్టీ సిద్ధాంతాలు ఒక రకంగా ఉంటాయి. కలిసినప్పుడు ఉమ్మడిగా కలిసి మరి సిద్ధాంతాలన్నీ ఒకటిగా చేసుకుంటామని ఉంటుంది. మళ్ళీ అనేక రకాల విభేదాలు వస్తాయి, విభేదాలు వచ్చినప్పుడు విడిపోవడం అనేది సమంజసంగా జరుగుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలో కొత్త ఏం కాదు. ఇది అయినా నేననేది ఏమంటే, పొత్తులు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏముందో చెప్పమనండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పొత్తులు పెట్టుకునే దాని నుంచి జరిగే నష్టమేమో చెప్పమనండి. ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వాలు నడిపేదానికంటే మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఉండి 30% 35% ఓట్లతో ప్రభుత్వాలను నడిపేదానికంటే పొత్తులు పెట్టుకొని మెజార్టీ ఓట్లతో ప్రభుత్వాలను నడిపే విధానం కరెక్ట్ అయిందా కదా, ఒకసారి ఆలోచన చేయండి. పొత్తులు అనేటివి అని